हाय फ्रेंड्स बागुन्नारु अंडि अंदरूनी ई रोज क्लास लोनी मनम आदि ब्लौज कोलतलु पेट्टी मनम ब्लौज नि कटिंग एला चेयालनेदि चूद्दामंडि। इक्कड 80 सेंटीमीटर क्लात मनकि ब्लौज पीसुलु अनेवि चाला मंदि अडुगुतुन्नारु। इंट्लोने एक्कुवगा उन्नायंडि 80 सेंटीमीटर क्लात ब्लौज पीसुलु, दानि मीद ब्लौज एला कटिंग चेसुकोवालि अनेदि चूपिंचंडि। ओक्कोक्कसारि मनं एंटंटे बिजनेस चेस्तुन्नप्पुडु कूडा, मनं टैलरिंग चेस्तुन्नप्पुडु 80 సెంటీమీటర్ క్లాత్ తీసుకొచ్చేసి బ్లౌజ్ కటింగ్ చేయమని అంటారు. కాకపోతే ఏంటంటే అవి ఎక్కువగా అతుకులు అవి వస్తూ ఉంటాయండి. సాధ్యమైనంత వరకు కూడా 1 మీటర్ క్లాత్ తీసుకురమ్మని చెప్పాలి. ఒకవేళ లేదు, రెగ్యులర్గా వచ్చే కస్టమర్ అయితే కనుక కటింగ్ చేయొచ్చు, అదే కొత్త వాళ్ళు అయితే కనుక అవాయిడ్ చేయడమే బెస్ట్. సరేనండి, ఎందుకంటే సైజ్ ఎంత ఉంటుంది ఏంటి అనేది మనకు తెలియదు, తర్వాత మళ్ళీ కుట్టమని అంటారు, తర్వాత కుట్టిన తర్వాత మళ్ళీ సరిపోకపోతే మళ్ళీ ఇబ్బంది మనమే పడాలి. సరేనండి, ఫ్రీగా అయితే ఎలా అయినా పర్వాలేదు, డబ్బులు ఇచ్చి మనం డబ్బులు కుట్టించుకుంటున్నప్పుడు మనం కూడా రిస్క్ అనేది తీసుకోకూడదు. సరేనా, ఇప్పుడు ఇదైతే మాత్రం 80 సెంటీమీటర్ క్లాత్ అన్నమాట. దీంట్లో కూడా చక్కగా మనం బ్లౌజ్ అనేది కటింగ్ అనేది చేసుకోవచ్చు. కొద్ది నార్మల్గా అయితే మనం కోరంచులు రెండు ఒకవైపు వచ్చేటట్టుగా ఫోల్డ్ చేస్తాము, ఫోల్డింగ్ ఏమో మనమే పెడతాం. ఇక్కడ కొద్దిగా చేంజెస్ అనేది చేసుకోవాలి. ఈ ఫోల్డింగ్ చేంజెస్ ఏంటంటే, ఈ కోరంచుల దగ్గర నుంచి ఇలా ఓపెన్ చేసి మన క్లాత్ని ఇలా తిప్పండి. అంటే పైన ఇటువైపు మనకి మన చేతి వైపు ఇలా వచ్చిందనమాట కోరంచులు. వచ్చిన తర్వాత ఒక అంచుని పట్టుకుని ఇలా మనం కొద్దిగా ఫోల్డింగ్ అనేది ఇలా చేసుకోవాలి. ఇలా ఫోల్డ్ చేయడం వల్ల ఇక్కడేమో బ్యాక్ పార్ట్ వస్తుంది, ఇక్కడ ఫ్రంట్ పార్ట్ వస్తుంది, ఇక్కడ హ్యాండ్స్ వస్తాయి. సరేనండి, కోరంచులు ఇక్కడ ఒక అంచు ఉంది, ఇక్కడ ఒక అంచు ఉంది. ఇలా మనం ఇది పన్న అనమాట, అర్థమైంది కదా. ఇలా ఫోల్డింగ్ పెడదాం. మరి ఈ ఫోల్డింగ్ ఎంత పెట్టాలి అంటే కనుక మీరు ఆది బ్లౌజ్ని తీసుకుంటారు. ఇది చూడండి, ఇది మామూలుగా అయితే మనం బ్లౌజ్ సైజు ఎంత అనేది ఎలా తెలుసుకుంటాము అంటే, ఇలా మనం బ్లౌజ్ని ఇలా పెట్టినప్పుడు ఇది చూసారు కదా, ఇలా మనం బ్లౌజ్ అంతా కూడా ఇలా పెడదాం. ఇలా పెట్టినప్పుడు ఈ చంక కుట్టు దగ్గర నుంచి ఈ చంక కుట్టుకి కొలతలు తీసుకుని మనం కటింగ్ చేసుకోవడం అన్నది ఒక పద్ధతి, లేదు ఆది బ్లౌజ్ని పెట్టి కటింగ్ చేయడం అన్నది ఒక పద్ధతి. ఈ కొలతలు అన్నవి ఎప్పుడు నేను చూపిస్తూనే ఉంటాను. ఇప్పుడు ఆది బ్లౌజ్ని పెట్టి కూడా మనం కటింగ్ చూపించమని చాలామంది రిక్వెస్ట్ చేస్తున్నారు, అలా కూడా ఈరోజు కటింగ్ చూపిస్తాను. సరేనండి, మామూలుగా మీకు సైజు తెలియడం కోసం నేను చూపిస్తున్నాను. ఇక్కడ నుంచి ఇలాగా ఇలా చూసుకుని చంకకుట్టు దగ్గర నుంచి చంకకుట్టుకి ఎంత ఉందన్నది ఇలా చూసుకుంటే కనుక నాకు ఇలా 19 ఇంచీలు వచ్చింది. అంటే 19 కలిపితే 38, అంటే ఈ సైజు 38 సైజ్ అని అర్థం అనమాట. ఇప్పుడు ఈ బ్లౌజ్ని ఈ సైడ్ జాయింట్ల దగ్గర పర్ఫెక్ట్గా ఉండేటట్టుగా ఫస్ట్ ఐరన్ చేసుకోండి. ఐరన్ చేసుకుని ఫ్రంట్ పార్ట్ లోపలికి వెళ్ళిపోయేటట్టు చూసుకుని ఇలా ఫోల్డ్ చేసుకుంటాం. ఇలా ఫోల్డ్ చేసుకుని ఈ క్లాత్ని ఇలా తీసుకోండి. తీసుకున్న తర్వాత మీరు చెస్ట్ లూజ్ ఎంత ఉందన్నది మామూలుగా ఇప్పుడైతే అంచనాగా చూస్తున్నాము. ఎక్కడైనా సరే మీరు ఈ ఫోల్డింగ్ దగ్గర ఈ బ్లౌజ్ ఫోల్డింగ్ వచ్చేటట్టు ఇలా పెట్టండి. ఇలా పెట్టి నీట్గా ఇలా పరిచిన తర్వాత ఇక్కడ ఈ చంక కుట్టు దగ్గర నుంచి కనీసం 1.5-2 ఇంచీలు ఎక్కువ ఉండేటట్టుగా ఈ ఫోల్డింగ్ అన్నది ఉండాలి. అంచనాగా తీసుకుంటే సరిపోద్ది. ఇక్కడ బాగా తక్కువగానే అనిపిస్తుంది కాబట్టి కొద్దిగా నేను ఇలాగ ముందుకి జరుపుతున్నాను. సరేనా, ఇప్పుడు ఈ ఫోల్డింగ్ దగ్గర నుంచి ఇలా చూసుకుంటే చూసారు కదా, ఇలా చెస్ట్ లూజ్ కన్నా నాకు ఇక్కడికి ఉంది. ఇలా ఒక 1.5-2 ఇంచీలు ఎక్కువ ఉండేటట్టు తీసుకోవాలి. అలా మనం ఫోల్డింగ్ చేసిన తర్వాత అప్పుడు మార్కింగ్లు అన్నవి చేసుకోవాలి. ఈ ఫోల్డింగ్ నేను కరెక్ట్గా ఈ కోరంచుల దగ్గర కట్టా లైన్గా ఉండేటట్టుగా, అంటే ఫోల్డింగ్ అన్నది స్ట్రైట్గా ఉండేటట్టుగా ఫస్ట్ మీరు ఇలా తీసుకోండి. కొద్దిగా ఫోల్డింగ్లో మార్పులు చేసుకుంటే మనకి ఈ బ్లౌజ్ అన్నది పర్ఫెక్ట్గా వచ్చేస్తుంది. సరేనా, ఇప్పుడు ఈ కోరంచుల దగ్గర నుంచి ఒక 1 ఇంచ్ అన్నది ఫస్ట్ మనం షోల్డర్ జాయింట్ల కోసం అని చెప్పేసి మనం ఖర్చులకి తీసేయాలి. 1 ఇంచ్ అనమాట, అంటే 1 సగం 1 ఇంచ్ అన్నది. ఇక్కడ నుంచి ఇక్కడికి ఈ ఫోల్డింగ్ దగ్గర ఒక మార్కింగ్ పెట్టండి, ఈ ఓపెన్గా ఉన్న దగ్గర కూడా ఒక మార్కింగ్ పెట్టి స్కేల్తో కానీ ఇలా ఇంచి టేప్తో కానీ మీరు మార్కింగ్ చేస్తే లైన్ స్ట్రైట్గా వస్తుంది. ఇలా మీరు మార్కింగ్ చేసిన తర్వాత, అంటే ఇది షోల్డర్ కుట్లకి 1 ఇంచ్ అన్నది మనం వదిలేసాం. అక్కడి నుంచి మీ ఆది బ్లౌజ్ని తీసుకోండి. ఆది బ్లౌజ్ తీసుకుని ఆది బ్లౌజ్ ఈ కట్టగా షోల్డర్కి పర్ఫెక్ట్గా ఉండేటట్టు చూసుకుని ఈ షోల్డర్ కుట్లు అన్నవి ఈ లైన్కి టచ్ అయ్యేటట్టుగా పెట్టుకోవాలి. షోల్డర్ కుట్లు ఈ లైన్కి టచ్ అవ్వాలి. ఇక్కడ ఫోల్డింగ్ అన్నది ఈ ఫోల్డింగ్ దగ్గరికి ఇలా రావాలి. ఇలా వచ్చిన తర్వాత ఈ బ్లౌజ్ని ఇలా చక్కగా ఇలా పరుచుకోవాలన్నమాట. ఎక్కడా కూడా మీకు ముడతలు అనేవి రాకూడదు. ఈ షోల్డర్ని సాధ్యమైనంత వరకు ఇలా ముందు భాగం వైపుకి వచ్చేటట్టుగా చూసుకోవాలి. మీకు తెలిసిపోద్ది అటువైపు అలా పాకింది అంటే ఇది కరెక్ట్గా రాలేదు అని. సరేనా, ఇలా ముందు భాగం వైపుకి ఉండేటట్టు చూసుకుని ఇది ఇలా పరుచుకోవాలి. ఇలా పరుచుకున్న తర్వాత ఇక్కడ మెడ వెడల్పు ఉంది చూసారా, ఈ మెడ వెడల్పు దగ్గర
ఇలా పర్చుకొని ఈ మెడ వెడల్పు దగ్గర ఒక మార్కింగ్ చేయండి. దాని తర్వాత ఈ షోల్డర్ కుట్లు ఉన్నాయి కదా, ఈ షోల్డర్ కుట్ల దగ్గర ఒక మార్కింగ్ చేయాలి. తర్వాత ఈ డీప్ నెక్ కొంచెం చూసారా, ఇక్కడ ఒక మార్కింగ్ చేయండి. ఈ కింద భాగంలో కూడా ఇలా ఒక లైన్ డ్రా చేయాలి. అలాగే నడుము దగ్గర ఇటువైపు కూడా ఒక లైన్ డ్రా చేస్తే లైన్ స్ట్రైట్గా వస్తుంది. దాని తర్వాత ఇలా పెట్టిన తర్వాత చంక కుట్టు ఉందో చూసారా, ఈ చంక కుట్టు దగ్గర ఇలా నిలువుగా ఒక గీత, కరెక్ట్గా కుట్టు దగ్గర ఒక అడ్డు గీత పెట్టాలి. ఇలా పెట్టిన తర్వాత ఈ నడుము దగ్గర చేసి ఇక్కడ ఒక మార్కింగ్ చేసుకోండి, అంతే. ఇంకా ఇంతకన్నా ఎక్కువ మార్కింగ్లు ఏమీ అవసరం లేదు. ఇది ఇలాగ తీసేయండి. చూసారు కదా, ఈ మాత్రం మార్కింగ్లు కనిపించాయి కదా. ఇప్పుడు మనకి ఈ లైన్ అన్నది కుట్టిన తర్వాత వచ్చిన షోల్డర్ మార్కింగ్. దీనికి ఏం చేయాలంటే ఒక పావించ్ అన్నది షోల్డర్కి అటువైపుకి మార్కింగ్ చేయాలి. పావించు అంటే ఒక రెండు గీతల వరుస అన్నమాట. ఒకటి నుంచి రెండు గీతల తర్వాత అన్న మార్కింగ్ చేసుకోవచ్చు, ఒకటి నుంచి ఇటువైపు రెండు గీతల కన్నా పావించ్ అన్నది మార్కింగ్ చేసుకోవచ్చు. సరేనా, రెండు గీతల లైన్, ఈ లైన్ని పావించ్ అంటాం. సరేనండి, ఇక్కడ అటువైపుకి మార్కింగ్ చేసాం కదా, ఇటువైపు ఏమో ఇటువైపుకి మార్కింగ్ చేయాలి. ఖర్చులు ఎప్పుడు కూడా ఒక పావించ్ తీసుకుంటే సరిపోద్ది. సరేనా, ఇక్కడనే ఇది షోల్డరు మెడవెడలకు వచ్చేసింది. ఇక్కడ చంక కుట్టు దగ్గర మనకి కుట్లకి కుట్లకు పోయిన తర్వాత కుట్టు ఇక్కడికి వచ్చింది కాబట్టి దీనికి కూడా పావించ్ అన్నది ఖర్చులు తీసుకోవాలి. అంటే ఈ అడ్డు గీత ఉంది చూసారా, దీనికి పై భాగం వైపుకి పావించ్ అన్నది ఇలాగ మార్కింగ్ చేసుకోవాలి. సరేనా, ఇప్పుడు ఈ మెడ ఉంది చూసారా, ఈ డీప్ దగ్గర కూడా పావించ్ అన్నది పైకి మార్కింగ్ చేసుకోవాలి. అంటే ఎక్కడెక్కడైతే మనకి కుట్లు వస్తున్నాయో దానికి పావించ్ మార్జిన్ అన్నది పెంచుకోవాలి. సరేనా, ఇప్పుడు ఇంతవరకు మనం మార్కింగ్ చేసిన తర్వాత ఈ కింద భాగం వైపు కూడా పావించ్ అన్నది ఇలాగ మార్కింగ్ చేసుకోండి. స్టిచ్చింగ్ చేసేటప్పుడు పావించ్ మార్జిన్తో ఈ హెమ్మింగ్ బెల్ట్ వేస్తే సరిపోద్ది అన్నమాట. ఇక్కడ ఇలాగా ఇక్కడ కూడా పావించ్ అన్నది మనం పొడవు కూడా ఇక్కడ పెంచుకున్నాం. సరేనా, దాని తర్వాత ఇక్కడ చెస్ట్ లూజు, ఇదేమో నడుం లూజు. ఈ చెస్ట్ లూజుకి నడుం లూజుకి ఇక్కడ నడుం దగ్గర 1 ఇంచ్ అన్నది ఎక్స్ట్రాగా కలుపుకోవాలి. ఎందుకు అంటే ఇక్కడ బ్యాక్ సైడ్ డాట్స్ కోసం, అంతే. ఇంకేమీ పెంచుకోవడాలి కట్ట ఏం చేయాల్సిన అవసరం లేదు. ఇప్పుడు లైన్లు మనం కలిపేసుకోవడమే. లైన్లు కలిపేటప్పుడు ఈ లైన్ చూసారు, ఈ షోల్డర్ లైన్ ఫస్ట్ ఉంది కదా, ఇక్కడ నుంచి ఇలా స్ట్రైట్గా పెట్టుకొని స్కేల్ అయితే స్కేలు, లేదనుకుంటే ఇంచి టేప్ అన్నా సరే మీరు ఇలాగ యూస్ చేసుకోవచ్చు. ఇలా లైన్ అన్నది స్ట్రైట్గా లైన్ డ్రా చేస్తారు. దాని తర్వాత ఈ పై మార్కింగ్ ఉంది కదా, ఈ పై మార్కింగ్ దగ్గర నుంచి ఇలా పెట్టి స్ట్రైట్గా ఉండాలి. ఇక్కడ నుంచి ఇలా ముందు వరకు కూడా ఇలా మార్కింగ్ అన్నది ఇలా చేసేయండి. ఈ చూసారు కదా, ఈ నిలువు మార్కింగ్ ఉంది కదా, ఇది మనకి లూజ్ అన్నమాట, చెస్ట్ లూజ్ అన్నమాట. సరేనా, ఇలా మనం మార్కింగ్ చేసుకున్న తర్వాత ఇక్కడ నుంచి కార్నర్ దగ్గర నుంచి ఇలా ఒక లైన్ డ్రా చేసుకుని ఇక్కడ ఏ సైజ్ బ్లౌజ్ అన్నా సరే 1/3 ఇంచ్కి మార్కింగ్ చేసుకోండి. అంటే 1 ఇంచ్ తర్వాత 2 గీతలు అన్నమాట. ఈ 1/3 ఇంచ్కి ఇలా మార్కింగ్ చేసి ఇక్కడ నుంచి ఈ లైన్కి, ఇక్కడ నుంచి ఈ లైన్కి మనం ఇలాగ రౌండ్ అన్నది కలిపేసుకోవాలి. ఇలా రౌండ్ కలిపిన తర్వాత ఇప్పుడు ఈ మెడ వెడల్పు దగ్గర కూడా మార్కింగ్ చేసుకోవాలి. ఈ మెడ వెడల్పు దగ్గర నుంచి తిన్నగా కిందకి లైన్ మార్కింగ్ అన్నది చేయాలి. ఇక్కడ నుంచి ఇలా లైన్ అన్నది ఇలా మార్కింగ్ చేసుకోండి. దాని తర్వాత ఈ పైది ఉంది కదా, ఈ పై మార్కింగ్కి ఇలాగ ఇది కలపాలి. ఇది మామూలుగా రౌండ్ కావాలంటే నార్మల్గా వచ్చేస్తుంది, కానీ ఇంకా బాగా రౌండ్ తిరగాలి నెక్ అనుకునేటప్పుడు ఇక్కడ ఒక 1/2 ఇంచ్ అన్నది ముందుకి ఇలా పెంచితే, ఈ వెడల్పు అన్నది ఒక 1/2 ఇంచ్ పెంచామనుకోండి కింద భాగం వైపు, మీకు రౌండ్ బాగా వస్తుంది అన్నమాట. ఇవి కొన్ని చిన్న చిన్న టిప్స్ యూజ్ చేయడం వల్ల బ్లౌజ్ పర్ఫెక్ట్గా కుదురుతుంది. ఇప్పుడు ఇక్కడి నుంచి ఈ మెడ వెడల్పు దగ్గరికి లైన్ అన్నది ఇలా డ్రా చేస్తే చిన్నది క్రాస్ వస్తుంది. ఈ క్రాస్ దగ్గర ఇలా రౌండ్ తిప్పామంటే కనుక మీకు నెక్ రౌండ్ అన్నది అందంగా రౌండ్ వస్తుంది. సరేనండి, ఈ ఒక టిప్ని ఈ రౌండ్ దగ్గర యూజ్ చేసుకోండి. దాని తర్వాత ఈ చెస్ట్ లూజ్ ఇక్కడ నిలువు గీత ఉంది కదా, ఇక్కడ నుంచి మనం ఇప్పుడు పెంచిన ఈ 1 ఇంచ్కి స్ట్రైట్గా ఇలా లైన్ అన్నది ఇలాగ డ్రా చేసుకోవాలి. ఇలా డ్రా చేస్తే మీకు ఇక్కడ నడుం దగ్గర డాట్స్కి కూడా మీకు మార్కింగ్లు వచ్చేస్తాయి. సరేనా, దాని తర్వాత పొడవు పెంచుకున్నాం కదా 1/4 ఇంచ్కి, ఈ 2 గీతలను కలిపి ఇక్కడ ఒక మార్కింగ్ అన్నది ఇలా చేసేయాలి. ఇలా లైన్ డ్రా చేసేస్తే పొడవు మార్కింగ్ కూడా వచ్చేసింది. ఇప్పుడు మనకి ఆది బ్లౌజ్లో ఉన్నది ఉన్నట్టుగా మనకి మార్కింగ్లు వచ్చాయి.
ఇక్కడ ఖర్చులు పెట్టుకోవాలి. ఈ ఖర్చులు 1.5 ఇంచు పెట్టుకోండి. నార్మల్ గా అయితే 2 ఇంచులు అని చెప్తాం. ఇక్కడ క్లాత్ తగ్గేటప్పటికి ఖర్చులు ఎక్కువైపోయి అంటే గనక మీకు ఈ జాయింట్లు అన్నవి ఎక్కువ పడిపోతాయి హ్యాండ్స్ లో కట్టని. కాబట్టి 1.5 ఇంచు అనేది లూజ్ పెట్టుకుంటే సరిపోద్ది. క్లాత్ ఉన్నప్పుడు 2 ఇంచులు లూజ్ పెట్టేసుకోవాలి. సరేనా? ఇప్పుడు ఇక్కడి నుంచి ఇక్కడికి ఇలాగా చూసారు కదా కరెక్ట్ గా సరిపోయింది. మనం తీసుకున్న ఫోల్డింగ్ ఈ లైన్ ఇలా డ్రా చేసేయండి. ఇది మీరు గుర్తు పెట్టుకోవాలి. ఇది 1.5 ఇంచు మనం ఖర్చులకి తీసుకున్నాం. సరేనా? ఇప్పుడు కటింగ్ చేసేటప్పుడు ఇక్కడి నుంచి ఇలా కటింగ్ ఇలా చేసేయండి. ఈ నెక్ మాత్రం కటింగ్ చేయకుండా వదిలేయండి. తర్వాత కటింగ్ చేసుకుందాం. ఫ్రంట్ పార్ట్ మార్కింగ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు నేను కటింగ్ చేసేసి తర్వాత మీకు ఫ్రంట్ పార్ట్ ఎలా మార్కింగ్ చేయాలో చూపిస్తాను. ఇప్పుడు నేను బ్యాక్ పార్ట్ కటింగ్ చేస్తాను. ఈ బ్యాక్ పార్ట్ని ఇలా తీసుకుని ఇలా ఇది ముందుకు ఇలా జరుపుకోండి. ఈ క్లాత్ మీద ఈ కార్నర్ పాయింట్ ఇలా పెట్టి ఇలా తీస్తే ఇది మనకి ఇలా క్రాస్ వస్తుంది. లేదు అనుకుంటే ఈ కార్నర్ నుంచి అలా తీసినా మనకి ఇలాగ క్రాస్ అనేది వస్తుంది. కాకపోతే ఈ క్రాస్ కటింగ్ బ్లౌజ్ దగ్గరకు వచ్చేటప్పటికి ఈ వెడల్పు అన్నది మనకి సరిపోదు. అప్పుడు కొద్దిగా ఈ ఫోల్డింగ్ని ఇలాగా ముందుకు అన్నది జరుపుకోవాలి. సరేనా? ఇలా ముందుకు జరుపుకొని ఇప్పుడు మార్కింగ్ అన్నది చేసుకోవాలి. మార్కింగ్ చేసేటప్పుడు ఇది చూడండి, ఈ అంచు ఉంది చూసారా, ఇది కార్నర్ పాయింట్కి ఇలా వచ్చేటట్టు పెట్టుకోండి. అంటే ఈ షోల్డర్ ఈ మెడ వెడల్పు లైన్ వరకు మాత్రమే, ఇలా ఇక్కడికి వరకు వచ్చేటట్టు పెట్టుకుని ఇలా క్రాస్ అన్నది ఇలా పెట్టుకోండి. ఇలా పెట్టుకుంటే ఆటోమేటిక్గా మనకి ఇక్కడ క్లాత్ అనేది సరిపోద్ది. కాకపోతే ఇక్కడ ఫ్రంట్ వైపు నెక్ ఎంత పెట్టాలన్నది మనకి డౌట్ వస్తుంది. అప్పుడు మళ్ళీ ఇలా తీసుకుని ఈ బ్లౌజ్ని ఈ భుజం కుట్టు అన్నది మనం ఈ లైన్ దగ్గర పెట్టాం కదా, ఈ లైన్ దగ్గర ఇలా పెట్టిన తర్వాత ఇది చూసారు కదా ఈ హుక్కుల లైన్ ఉందో చూసారా, ఇది ఇలా పెట్టిన తర్వాత ఈ హుక్కులది ఈ లైన్ ఉందో చూసారా, ఈ మెడ అన్నది మనకి డీప్ ఇక్కడికి ఉందన్నమాట. ఈ మెడ డీప్ అన్నది ఫ్రంట్ వైపుది ఇలాగ లైన్ డ్రా చేసుకోవాలి. అంటే ఇక్కడికి ఉందన్నమాట. ఇది ఇలా పెట్టిన తర్వాత ఇక్కడి నుంచి మనం 2 ఇంచీలు డీప్ అన్నది మనం తగ్గించేస్తాం. తగ్గించినప్పుడు ఇక్కడ క్లాత్ అనేది మనకి తక్కువ ఉన్నప్పుడు మొత్తం అంతా కూడా డ్రా చేయడానికి మనకి అక్కడ సరిపోదు. కాబట్టి బ్యాక్ సైడ్ పొడవు 2 ఇంచీల దగ్గరికి ఇలాగా మార్కింగ్ చేసి అక్కడికి కరెక్ట్గా ఇటువైపు ఇటువైపేమో ఈ మార్కింగ్కి ఇటువైపేమో ఈ మార్కింగ్కి ఫోల్డింగ్ వచ్చేటట్టుగా అంటే వంకర్లు రాకుండా మార్కింగ్ చేసుకున్నాం అన్నమాట. ఇలా కరెక్ట్గా ఇలాగ ఫోల్డ్ చేసి 2 ఇంచీలు తగ్గించి ఫోల్డ్ చేయండి. ఇప్పుడు మనకి ఫ్రంట్ వైపు ఈ మాత్రం పొడవు మనం తీసుకోవాలన్నమాట. ఇప్పుడు ఏం చేస్తారంటే ఇలా పెట్టిన తర్వాత ఈ మెడవెడలు ఏమో ఫోల్డింగ్ దగ్గరికి, ఈ షోల్డర్ ఏమో ఇక్కడికి ఇలా వచ్చేటట్టుగా ఇలా పెట్టాలి. ఇక్కడ మనం డీప్ పెట్టాం చూసారా, ఆ డీప్ కింద భాగం వైపుకి ఉండేటట్టు చూడాలి. ఈ డీప్ దగ్గర కూడా 0.25 ఖర్చు అన్నది పైకి మార్కింగ్ చేయండి. 0.25 అన్నది మనకి ఖర్చులకు కూడా కావాలి కదా, ఇలా 0.25 అన్నది పైకి మార్కింగ్ అనేది చేయండి. ఇప్పుడు ఈ 0.25తో పాటుగా ఇది ఇక్కడ క్లాత్ మీద ఉండాలన్నమాట. అదే రకంగా ఇక్కడ ఇది ఉందో చూసారా, ఇది కూడా మనకి సరిపోవాలి. ఈ లైన్ కూడా మనకి ఈ క్లాత్ మీదకి ఇలాగ సరిపోవాలి. ఇలా పెట్టిన తర్వాత ఇప్పుడు మార్కింగ్ చేసేసుకోవాలి. ఇప్పుడు మార్కింగ్ చేసేటప్పుడు ఇది చూసారు కదా కింద లైన్ ఉంది కదా, ఇది ఫస్ట్ ఇలాగ లైన్ డ్రా చేసేయండి. అదే రకంగా ఈ సైడ్ జాయింట్ల దగ్గర కూడా ఇలా మార్కింగ్ చేసేయండి. ఇక్కడ షోల్డర్ దగ్గర నుంచి ఈ షోల్డర్ దగ్గర నుంచి ఈ అంచు కూడా ఇలా మార్కింగ్ చేసేయండి. ఈ మెడ వెడల్పు లైన్ ఉంది కదా, ఇక్కడ ఒక మార్కింగ్ చేయండి. ఈ షోల్డర్ అంచు ఇక్కడ ఇలా ఇంతవరకు ఈ మార్కింగ్ ఇక్కడి నుంచి ఇలాగా స్ట్రైట్గా. సరేనా? దాని తర్వాత ఈ కింద మనకి మెడ డీప్ ఉంది చూసారా, అది కింద వరకు వచ్చేటట్టుగా ఇలా మార్కింగ్. దాని తర్వాత ఈ లైన్ ఉంది చూసారా, ఇది ఇంతవరకు హుక్కుల వైపు అన్నమాట. ఈ లైన్ కూడా ఇలా అంచు అంటే మార్కింగ్ చేసేయాలి. దాని తర్వాత ఇక్కడ ఇది కార్నర్ పాయింట్ ఉంది చూసారా, ఈ కార్నర్ పాయింట్కి ఇలా డాట్ అనేది పెట్టండి, మనకి కరెక్ట్గా సరిపోద్ది అనమాట. దాని తర్వాత ఖర్చులు ఎక్కడి వరకు అయితే మార్కింగ్ ఉందో అది కూడా ఇలాగ మార్కింగ్ చేయండి. సరేనా? ఇప్పుడు ఇది ఇలా తీసేయండి. చూసారు కదా ఇలా ఎంతవరకు ఈ మార్కింగ్లు వచ్చాయి. ఇక్కడి నుంచి ఇందాక చూపించినట్టుగా ఇలా మొత్తం ఈ అంటే ఇక్కడి నుంచి ఇలాగ ఈ కార్నర్ పాయింట్కి లైన్ కలిపేస్తాం. దాని తర్వాత ఇక్కడి నుంచి దీనికి ఇలాగా ఇది కలిపేస్తాం. దాని తర్వాత ఇక్కడి నుంచి ఇది ఖర్చులది ఇది ఇలా కలిపేస్తారు. సరేనా? దాని తర్వాత ఇక్కడ ఇది చూసారు మెడ డీప్ కదా, అది మెడ డీప్ దగ్గర నుంచి ఇలా స్ట్రైట్గా లైన్ డ్రా చేస్తారు. అదే రకంగా ఇక్కడ కూడా ఇక్కడి నుంచి ఇలా స్ట్రైట్గా ఉండేటట్టుగా ఇలా ఒక మార్కింగ్ అన్నది ఇలా చేసేయండి. సరేనా?
ఇప్పుడు రౌండ్ అన్నది నీట్గా వచ్చేస్తుంది. ఇక్కడ కూడా మీరు పెంచుకోవాలి అనుకుంటే ఒక అర ఇంచ్ అన్నది వెడల్పు లోపల వైపుకి పెంచుకొని ఈ మెడ వెడల్పు దగ్గర నుంచి ఇలా మార్కింగ్ చేస్తాం. బ్యాక్ వైపు ఎలా అయితే ఒక అర ఇంచ్ లోపలికి మార్చేమో అలా ఇక్కడ కూడా మారిస్తే రౌండ్ పర్ఫెక్ట్గా వస్తుంది. ఇప్పుడు ఇక్కడ ఇక్కడ నుంచి ఇలాగ రౌండ్ అన్నది నీట్గా ఇలా తీసుకుంటాం. సరేనండి, ఇప్పుడు ఆల్రెడీ పొడవు తగ్గించి ఉన్నది కాబట్టి ఇక్కడ మనం షేప్ ఎలా తీయాలన్నది చూపిస్తాను. అలాగే ఇక్కడ ఆర్మ్ రౌండ్ దగ్గర కూడా క్రాస్గా ఇలా లైన్ డ్రా చేసుకుని ఇందాక 1.25 ఇంచ్కి మనం తీసాం కదా, అర ఇంచ్ తగ్గించి 0.35 ఇంచ్కి ఇక్కడ నుంచి అంటే 1 ఇంచ్ కన్నా 2 గీతలు తగ్గించి ఇక్కడికి ఇలా మార్కింగ్ చేస్తాం. అంటే 1/2 ఇంచ్ డౌన్ చేస్తాం అన్నమాట. ఇప్పుడు ఇక్కడ నుంచి ఇలాగా ఇక్కడ నుంచి ఇలాగా మనం ఈ ఆర్మ్ రౌండ్ షేప్ అన్నది మనం ఇలా తీసుకుంటాం. ఈ ఆర్మ్ రౌండ్ షేప్ ఇలా తీసుకున్న తర్వాత ఇప్పుడు షేప్ తీసుకోవాలి. ఈ షేప్ తీసుకోవడానికి మనం ఆది బ్లౌజ్లోంచి ఏమి తీయాల్సిన అవసరం లేదండి. ఇక్కడ నుంచి అంచనాగా మీకు క్లియర్గా చూపిస్తాను చూడండి. ఇక్కడ నుంచి 1 ఇంచ్కి ఒక లైన్ అన్నది డ్రా చేయండి, సరేనా? దాని తర్వాత ఈ లైన్ మీదుగా 1 ఇంచీల దగ్గర ఒక మార్కింగ్ పెట్టండి. ఈ కిందన చేసి 1 ఇంచ్ డౌన్ చేయండి. 1 ఇంచ్ అన్నది ఇలా డౌన్ చేయండి. దాని తర్వాత ఇక్కడ చివ్వను చేసి ఇక్కడ 1 ఇంచ్ పైకి మార్కింగ్ చేయండి. ఇప్పుడు మార్కింగ్ చేసేటప్పుడు ఇక్కడ నుంచి 1 ఇంచ్కి ఇలాగ షేప్ రావాలి. దాని తర్వాత నెమ్మది నెమ్మదిగా ఇలా వచ్చి ఈ కార్నర్ పాయింట్ ఉంది చూసారా, ఇలా వచ్చిన తర్వాత ఈ కార్నర్ పాయింట్కి కలాలి. కలిసిన తర్వాత ఈ 1 ఇంచ్కి ఇలా కలిపేయండి. అంతే, ఆటోమేటిక్గా మీకు ఈ రౌండ్ షేప్ అన్నది అందంగా వస్తుంది. చూసారు కదా, ఇలా అంతే మనకి ఫ్రంట్ పార్ట్ అన్నది మనకి అయిపోయింది. ఇప్పుడు ఇది కటింగ్ చేసేసుకోవడమే. ఇప్పుడు చూడండి, ఇలా నేను ఫ్రంట్ వైపు అన్నది కటింగ్ చేసేసాను. దాని తర్వాత మనకి ఈ బ్యాక్ వైపు ఈ మెడ ఉంది కదా, ఇది కూడా ఇలాగ కటింగ్ చేసి తీసేసుకోండి. దాని తర్వాత మనం హ్యాండ్ ఎలా కటింగ్ చేయాలన్నది చూపిస్తాను. ఇప్పుడు బ్యాక్ పార్ట్ ఉంది చూసారా, ఇది ఎంత ఉందన్నది మనం ఇలాగ కొలుచుకోవాలి. ఇక్కడ మాత్రం ఇంచీ టేప్ని యూజ్ చేసుకుంటే హ్యాండ్ దగ్గర మీకు ఇబ్బంది లేకుండా వచ్చేస్తుంది. ఇది ఇక్కడ 9.5 ఇంచీలు ఉంది. 9.5 ఇంచీలకి 1 ఇంచ్ తగ్గించి 8.5 ఇంచీలు అన్నది మనకి ఈ క్లాత్ వెడల్పు ఉండేటట్టుగా చూసుకోవాలి, సరేనా? అంటే ఎంతైతే ఈ ఆర్మ్ రౌండ్ వచ్చిందో దానికి 1 ఇంచ్ అన్నది మీరు తగ్గించేసుకోవాలి. ఇప్పుడు మనం కటింగ్ అన్నది ఎలా చేసాం కదా, అటువైపు అంచు ఉంది చూసారా, ఆ క్లాత్ని మనం హ్యాండ్స్కి యూజ్ చేసుకోవాలి. ఇప్పుడు ఇటువైపు కోరంచు ఉంది కదా, ఈ కోరంచుని తీసుకెళ్ళి ఇటువైపు కోరంచుకి మనం ఇలాగ ఫోల్డింగ్ అన్నది ఇలా వస్తుంది. ఇలా వచ్చిన తర్వాత ఈ 4 మడతలు పెట్టినప్పుడు, ఈ ఫోల్డింగ్ని మళ్ళీ ఇక్కడికి ఇలా పెట్టినప్పుడు, ఈ 4 మడతలు పెట్టినప్పుడు ఇది 8.5 ఇంచీలు వెడల్పు పొందా లేదా అన్నది చూసుకోవాలి. ఇక్కడ నుంచి ఇలా ఫోల్డ్ చేస్తే ఇక్కడ నుంచి ఇక్కడికి 8.5 ఇంచీలు ఉండాలి. ఇది చూసారు కదా, ఇలా కరెక్ట్గా 8.5 ఇంచీలే వచ్చింది. 8.5 ఇంచీల కన్నా ఎక్కువ ఎవరికైనా సైజు వస్తే కనుక ఆర్మ్ రౌండ్ సైజు, అప్పుడు మనం ఈ ముందు ఉన్న లేయర్ని ఇలా మార్చుకుని ఇక్కడ 2 పొరలకు మాత్రమే అతికొచ్చేటట్టుగా ఇలా 8.5 ఉండేటట్టుగా చూసుకుని మీరు ఫోల్డింగ్ అన్నది జరుపుకోవాలి. మనకు తెలుసు కదా, హ్యాండ్స్కి క్లాత్ సరిపోకపోతే ఎలా మనం ముందుకు జరుపుకుంటామో మన క్లాసెస్లో చాలా ఉంటాయండి, ప్రతి బ్లౌజ్లోనే ఉంటాయి, సరేనా? ఇప్పుడు సరిపోయింది కాబట్టి, మనం ఇలా సరిపోయింది కాబట్టి ఇంకేమీ మార్చట్లేదు. ఇప్పుడు పొడవు అనేది ఎక్కడ వరకు వచ్చింది, 4 పొరలు ఇది మొత్తం ఉందా లేదా అన్నది ఇలాగ చెక్ చేసుకోండి. ఎందుకంటే కటింగ్ చేసిన తర్వాత మనకి అప్పుడప్పుడు చూసారు కదా, ఈ కట్ అన్నది ఇంతవరకు ఉంది. అంటే ఇలా మనం ఫోల్డ్ చేసినప్పుడు ఇలా ఇంతవరకు మనకి ఇక్కడ క్లాత్ లేదు అని అర్థం, సరేనా? అది మాత్రం చూసుకోవాలి. పైన కనిపించే క్లాత్ ఉంది కదా అని చెప్పేసి ఇంతవరకు పొడవు తీసేయకూడదు, సరేనా? ఇప్పుడు ఇంతవరకు మాత్రమే మనకి కింద కట్ వచ్చింది, ఇది క్లాత్ అనేది మనకి ఇక్కడ మిగిలింది. ఇప్పుడు ఆది బ్లౌజ్ని తీసుకోండి. ఆది బ్లౌజ్ ఇలా తీసుకుని ఇక్కడ ఈ అంచుకి ఇలా పెట్టినప్పుడు మనకి పైన క్లాత్ ఈ ఎంతైతే ఉందో అంతకే సరిపోతుందో లేదో చూసుకోండి. బరాబరుగా సరిపోతే కనుక ఇలా హ్యాండ్ ఇక్కడ 1.5 ఇంచ్ లైన్ డ్రా చేస్తే ఇక్కడ మనం హెమ్మింగ్ బెల్ట్ వేసుకోవడానికి వస్తుంది. దాని తర్వాత ఈ హ్యాండ్ పొడవు ఇలా పెట్టి కుట్టు కన్నా 1.5 ఇంచ్ ఎక్కువ పొడవు తీసుకుంటారు. ఎప్పుడు? హ్యాండ్ పొడవు తక్కువగా ఉన్నప్పుడు, ఓన్లీ ఖర్చులు మాత్రమే తీసుకుంటారు. అదే మనకి క్లాత్ కొద్దిగా ఎక్కువగా ఉన్నప్పుడు ఏం చేస్తారంటే ఇక్కడ హెమ్మింగ్ బెల్ట్కి తీసేసుకుంటారు. హెమ్మింగ్ బెల్ట్కి నేను 1.5 ఇంచ్కి తీసేస్తున్నాను. ఇక్కడ క్లాత్ పొడవు ఎక్కువగానే ఉంది కాబట్టి 1.5 ఇంచ్ అన్నది ఇక్కడే హెమ్మింగ్ బెల్ట్ తీసేస్తే ఇంకా జాయింట్లు కట్టే ఏమి అతుకులు ఏమి బెల్ట్ కోసం వేయాల్సిన అవసరం లేదు. ఫోల్డ్ చేసి స్టిచ్ చేసేస్తే సరిపోద్ది, పని కూడా ఫాస్ట్గా అవుతుంది. ఇక్కడ 1.5 ఇంచ్కి నేను మార్కింగ్ చేశాను. ఇప్పుడు ఇక్కడ ఖర్చులు ఏమి తీయాల్సిన అవసరం లేదు, ఎందుకంటే కరెక్ట్గా ఎగ్జాక్ట్గా ఇక్కడ ఫోల్డ్ అన్నది అవుతుంది కాబట్టి. కాబట్టి ఈ హ్యాండ్ని ఇలా తీసుకుని ఈ కిందనున్న అంచుని ఈ లైన్ దగ్గరికి పెట్టండి. పెట్టిన తర్వాత
हैंड इला पट्टि इला पट्टि लागि पेट्टि पट्टुकोंडि पट्टुकुन्न तर्वात भुजं कुट्टु उंदो चूसारा अदि एक्कडिकि वच्चिंदो अक्कडिकि लागा ఒక మార్కింగ్ అన్నది ఇలా చేయండి ఇక్కడ మనకి పొడవు అన్నది వచ్చేసింది దాని తర్వాత ఇలా పట్టుకొని ఈ కుట్టు ఉంది చూసారా కుట్టు దగ్గరికి లాగి పెట్టి ఇదే లైన్ మీద ఇలా పెట్టండి ఇలా పెట్టినప్పుడు ఇది మనకి లూజ్ అన్నమాట ఈ లూజ్ కూడా మనకి వచ్చేసింది ఈ లూజ్ వచ్చేసిన తర్వాత ఇక్కడి నుంచి ఇది ఈ చంక కుట్టు ఉంది చూసారా దాన్ని ఇక్కడ ఫస్ట్ ఇలా ఫోల్డింగ్ దగ్గర ఇలా ఉండాలి దాని తర్వాత ఈ చంక కుట్టు దగ్గర చేసి పైకి లాగి పెట్టి ఇలా పట్టుకోండి టైట్ గానే పట్టుకోండి పట్టుకున్న తర్వాత ఈ చంక కుట్టు ఎక్కడికైతే వచ్చిందో అక్కడ ఒక మార్కింగ్ అన్నది ఇలా చేయండి సరేనా ఇలా మార్కింగ్ చేసిన తర్వాత లూజ్ దగ్గరికి వచ్చేటప్పటికి ఇలా అడ్డగా ఒక మార్కింగ్ చేస్తాం కానీ ఇక్కడ ఈ క్లాత్ అంతా మనకి 8.5 ఇంచులు మనకి కావాల్సిన లూజే సరేనా ఆ రకంగా మనం ఫస్ట్ మార్కింగ్ అనేది మార్చుకోవాలన్నమాట ఇప్పుడు ఎంతవరకు మనకి కావాల్సిన పొడవు వెడల్పు అన్నమాట ఇక్కడి నుంచి ఈ చంక దింపు ఇక్కడ వరకు ఉందని మనకు అర్థమైంది కాబట్టి ఇక్కడ పావించ్ అనేది ఖర్చులకు పెంచాలి కదా బ్యాక్ పార్ట్ లో పెంచినట్టుగానే పావించ్ పైకి మార్కింగ్ చేసుకోవాలి ఇప్పుడు ఇక్కడి నుంచి మన బ్లౌజ్ ఖర్చులు ఎంత 1.5 ఇంచ్ కదా ఈ 1.5 ఇంచ్ కి ఇలాగా మార్కింగ్ చేయండి చూసారా కరెక్ట్ గా సరిపోయింది ఆది బ్లౌజ్ పెట్టినా మనకి చంక కుట్టు ఇక్కడికే వచ్చింది మనం ఆర్మ్ రౌండ్ కొల్చుకొని క్లాత్ వెడల్పు పెట్టుకున్న చంక కుట్టు మార్కింగ్ ఇక్కడికే వస్తుంది ఇలా ఏంటంటే మన పర్ఫెక్ట్ గా మనకి రెండు టాలీ కుదరాలన్నమాట సరేనా ఇప్పుడు ఇక్కడి నుంచి ఇక్కడికి ఇలా కలిపేస్తే ఇది మనకి ఫిట్టింగ్ అయ్యింది ఇక్కడ మళ్ళీ ఖర్చులకి 1.5 ఇంచ్ పెంచాలి కాబట్టి ఇక్కడికి ఇలా పెంచి ఈ కార్నర్ దగ్గర నుంచి ఇక్కడికి ఇలా కలిపేస్తే ఇదేమో ఖర్చులయ్యింది ఇక్కడి నుంచి ఇక్కడికి ఇలా స్ట్రైట్గా కటింగ్ చేయండి ఇక్కడి నుంచి ఇక్కడికి ఇలా స్ట్రైట్గా కటింగ్ చేస్తే ఇది ఫోల్డింగ్ చేసినప్పుడు ఇక్కడ క్లాత్ తగ్గకుండా ఉంటుంది ఇప్పుడు మనకి కావాల్సిన పొడవు అన్నది ఆది బ్లౌజ్లోంచి ఇక్కడికి వచ్చింది దీనికి కూడా ఒక పావించ్ అన్నది పైకి మార్కింగ్ చేయాలి ఎందుకంటే మనకి భుజం కుట్టు దగ్గరికి హ్యాండ్ జాయింట్ చేయడానికి మనకి క్లాత్ కావాలి కాబట్టి ఇప్పుడు ఇక్కడి నుంచి మీకు అర్థం కాకపోతే ఇలా పొడవుగా కూడా లైన్ డ్రా చేసుకోవచ్చు ఇలాగా పొడవుగా కూడా లైన్ డ్రా చేసుకోవచ్చు ఇక్కడ ఏం చేయాలంటే 2 ఇంచులు ఇక్కడి నుంచి 2 ఇంచులకి భుజం దగ్గర మార్కింగ్ చేసి ఇక్కడి నుంచి ఈ 1.5 ఇంచుకి ఇలాగా షేప్ ఇచ్చుకుంటే మనకి హ్యాండ్ రెడీ అయిపోద్ది ఇది చూసారు కదా ఇక్కడి నుంచి ఇలా అంతే జస్ట్ ఇలా మీరు షేప్ ఇచ్చుకుంటే హ్యాండ్ అన్నది రెడీ అయిపోద్ది సరేనండి ఈ హ్యాండ్ రెడీ అయిన తర్వాత ఈ బ్యాక్ పార్ట్ ఈ 1 ఇంచ్ మనకి మార్కింగ్ ఉంది చూసారా ఇక్కడి నుంచి ఈ ఫోల్డింగ్ దగ్గర ఇలా పెట్టండి పెట్టి మీరు కుట్టు కుట్టేటప్పుడు ఇలా పెడతారు కాబట్టి కింద భాగం వైపు పెట్టండి పై భాగం వైపు కాదు ఎందుకంటే 2 అంచులు ఇలా కలిపి మనం స్టిచ్చింగ్ చేస్తాం ఇలా చేసినప్పుడు మీకు ఇది మొత్తం ఇలాగా సరిపోవాలి చూసారు కదా పర్ఫెక్ట్గా మనకి ఈ ఆర్మ్ రౌండ్ అన్నది సరిపోయింది సరేనా ఇలా ఒకసారి చెక్ చేసుకుని ఇక్కడి నుంచి ఇలా దాని తర్వాత ఇలా కటింగ్ చేసేయండి ఇలా కటింగ్ చేసిన తర్వాత ఇక్కడ ఫోల్డింగ్ దగ్గర ఒక చిన్న కట్ పెట్టండి ఇది సెంటర్ పాయింట్ అని తెలుస్తుంది తర్వాత ఈ లైన్ దగ్గర ఒక కట్ ఇలా పెడితే ఇక్కడికి మనం ఫోల్డింగ్ చేయాలని మనకి అర్థమవుతుంది సరేనా ఇప్పుడు మిగిలిన క్లాత్లలోని ఇలా ఇక్కడ చూసారు కదా ఇలా క్లాత్ మిగిలింది కదా మనం ఇలా ఫోల్డింగ్ చేసుకుని 4 షేప్ బెల్ట్లన్న చూసారు ఇక్కడ కూడా ఇలా క్లాత్ అనేది మనకి ఇలా మిగిలింది ఇక్కడి నుంచి షేప్ బెల్ట్లు అనేవి మనం తీసుకోవాలి సరేనా షేప్ బెల్ట్లు తీసుకోవాలి అంటే షేప్ బెల్ట్లకి మనం ఎలా ఫోల్డింగ్ మనం కొల్చుకోవాలి అంటే కనుక ఈ షేప్ బెల్ట్కి ఫస్ట్ మనం ఇలా బ్యాక్ పార్ట్ని ఇలా పెట్టండి దాని మీద ఫ్రంట్ పార్ట్ని ఇలా పెట్టండి ఇలా పెట్టిన తర్వాత ఇక్కడ ఈ ఫోల్డింగ్కి ఈ అంచులు వచ్చేటట్టు పెట్టుకోండి ఈ ఆర్మ్ రౌండ్కి ఇది ఇలా పెట్టండి ఇలా పెట్టిన తర్వాత ఇక్కడ చూసారు కదా ఫ్రంట్ పార్ట్ కన్నా పైకి 1 ఇంచ్కి ఫ్రంట్ పార్ట్ కింద అంచు దగ్గర నుంచి ఒక 1 ఇంచ్కి పైకి మార్కింగ్ చేయండి ఇక్కడ కూడా ఒక 1 ఇంచ్ అన్నది పైకి మార్కింగ్ చేయండి తర్వాత ఇక్కడి నుంచి ఇది ఎంత ఉంది నాకైతే 3.5 ఇంచులు వచ్చింది ఒక దగ్గర నోట్ చేసుకోండి కింద అంచుకి 3.5 వచ్చింది ఇక్కడ హుక్కుల వైపు ఇక్కడేమో 3 ఇంచులు వచ్చింది ఇది ఫిట్టింగ్ వైపు దాని తర్వాత మొత్తం ఇదంతా నడుమంతా కలిపి ఎంత అయితే వచ్చిందో చూసుకోండి 11 వచ్చింది సరేనా ఈ 3 మార్కింగులతోనే మనం షేప్ బెల్ట్ని కటింగ్ చేసుకోవాలి షేప్ బెల్ట్ కటింగ్ చేయాలి అంటే కనుక చూడండి ఇక్కడ ఏమన్నా క్లాత్లు మనకి మిగిలినవి మనకి ఈ హెమ్మింగ్ బెల్ట్లకి మెడ ముక్కలకి ఇది ఇలా సరిపోద్ది ఇక్కడ ఏకండిగా ఒక ముక్క మిగిలింది కాబట్టి ఇది ఇలా ఫోల్డ్ చేయండి ఇలా ఫోల్డ్ చేసి ఇది మళ్ళీ ఏమైనా 4 మడతలు పెడితే 4 షేప్ బెల్ట్లు వస్తున్నాయా లేవా అన్నది చూసుకోవాలి ఇలా పెట్టి
ఇలా పెడితే నాలుగు ముక్కలు వచ్చి ఇక్కడ ఇక్కడ మూడు ఉన్నారు ఇక్కడ మూడు ఇంచులు వెడల్పు సరిపోతే గనక నాలుగు ముక్కలు ఒకేసారి వచ్చేస్తాయి ఇది చూశారు కదా ఇక్కడ ఇక్కడ కరెక్ట్గా కొద్దిగా పైకి మార్చితే మనం సరిపోతుంది ఇలా అయితే గనక ఇక్కడ మూడు ఉన్నారు ఇక్కడ చూశారు కదా కరెక్ట్ క్లాత్ అనేది సరిపోతుంది ఇక్కడ కింద కట్ ఇక్కడ ఉంది ఇక్కడ మనం ఎలాగ షేప్ తీస్తాం కాబట్టి అది సరిపోద్ది కానీ 11 ఇంచుల వెడల్పు కూడా ఇక్కడ వరకు ఉందా లేదా అనేది ఇలా చెక్ చేసుకోవాలి ఇక్కడ నుంచి చూస్తే 11 ఇంచులు పర్ఫెక్ట్ గా మనకి సరిపోతుంది ఇంతవరకు వచ్చింది చూశారు కదా ఫస్ట్ ఇక్కడ నేను ఈ లైన్ ఇలా కట్ చేసేస్తాను ఎక్స్ట్రా గా ఉన్న క్లాత్ ని ఇదలా తీసేసాను ఇప్పుడు ఇక్కడ నుంచి ఇది కూడా రఫ్ క్లాత్ కదా తీసి పెట్టేస్తున్నాను మీకు అర్థమయ్యేటట్టుగా ఇప్పుడు ఇక్కడ మన వైపు నుంచి ఈ 11 ఇంచులు అన్నది వెడల్పు సరిపోయింది ఈ 3.5 ఇంచులు కింద నుంచి పైకి ఇక్కడ మార్కింగ్ అన్నది ఇలా చేసుకోవాలి ఈ 3.5 ఇంచులు ఇక్కడ మార్కింగ్ అన్నది ఇలా చేసుకున్నాం దాని తర్వాత ఈ 3 ఇంచులు ఇక్కడ నుంచి ఇక్కడికి మార్కింగ్ చేసుకోవాలి ఇది కరెక్ట్గా ఇలా సరిపోయింది ఇంకా మార్కింగ్ కట్ట ఏమీ అవసరం లేదు క్లాత్ ఎంత ఉందో అంత ఇక్కడికి సరిపోయింది ఇప్పుడు షేప్ అన్నది ఇలా తీసి డౌన్ తీసుకుని ఇక్కడికి కలిపేసుకోవాలి షేప్ తీయడం రాకపోతే కనుక ఇక్కడ నుంచి 3 ఇంచుల దగ్గర ఇలా ఒక లైన్ డ్రా చేసుకోండి చేసుకుని ఇక్కడ వెడల్పు అంటే ఈ పొడవు ఎంత ఉందో దానికి 1 ఇంచు తగ్గించండి ఇక్కడ 3.5 ఉంది కదా 1 ఇంచు తగ్గిస్తే 2.5 ఇక్కడికి మనం ఈ షేప్ అన్నది ఇక్కడికి రావాలన్నమాట ఇప్పుడు ఇక్కడ నుంచి ఇలా ఇక్కడ షేప్ ఇలా ఇచ్చిన తర్వాత నెమ్మది నెమ్మదిగా పైకొచ్చి ఈ లైన్కి కలిపేసుకోవాలి అంటే ఇక్కడ నుంచి ఇలా తీసుకొచ్చి ఇలా కలిపేయాలి కలిపేస్తే మీకు షేప్ బెల్ట్ షేప్ అన్నది పర్ఫెక్ట్గా వచ్చేస్తుంది ఇప్పుడు కటింగ్ చేస్తాను చూడండి ఇక్కడ నుంచి ఇలా తీసుకొచ్చి ఇలా కట్ చేసేయాలి ఇలా కట్ చేస్తే మీకు నాలుగు ముక్కలు కూడా వచ్చేసాయి ఇక్కడ క్లాత్ అనేది మనకి మీకు ఫోల్డింగ్ ఉంది కాబట్టి ఇలా ఓపెన్ చేసేస్తే మీకు ఇలా ఫోల్డింగ్ మీద వచ్చేస్తుంది అన్నమాట ఇప్పుడు ఈ ఫోల్డింగ్ అనేది ఇలా చేస్తే ఇక్కడ ఇదొక రెండు పొరలు ఇదొక రెండు పొరలు మనకి రెండు షేప్ బెల్ట్లు మనకి వచ్చేసాయి సరేనా ఇప్పుడు ఇక్కడ ఒక చిన్న కట్ పెడితే ఇది హుక్కుల వైపు అని చెప్పేసి మనకి అర్థమవుతుంది సరేనండి ఇప్పుడు మనకి షేప్ బెల్ట్లు ఫ్రంట్ పార్టు బ్యాక్ పార్టు అలాగే హ్యాండ్స్ అయిపోయినాయి ఇవేమో హుక్ బెల్ట్కి ఐ బెల్ట్కి సరిపోద్ది మిగతా క్లాత్ అన్నది మీకు ఇక్కడ చూసారు కదా అంత చక్కగా మిగిలింది కదా ఈ లైన్ ఇలా స్ట్రైట్గా ఒక 2 ఇంచులు వెడల్పు తీస్తే హెమ్మింగ్ బెల్ట్కి బ్యాక్ సైడ్ హెమ్మింగ్ బెల్ట్కి సరిపోద్ది మిగతా క్లాత్ అంతా కూడా ఇలా ఇక్కడ మిగిలిన క్లాత్ అంతా ఇలా క్రాస్ క్రాస్లుగా తీస్తే మీకు మెడ ముక్కలు అన్నవి వచ్చేస్తాయి మరి ఫ్రంట్ పార్ట్లోని షేప్ ఎలా పెట్టుకోవాలి అంటే కనుక మామూలుగా అంచనా కానీ సైజులను బట్టి పెట్టుకోవాలనుకుంటే సైజులను బట్టి పెట్టుకోవాలి లేదు మనం ఆది బ్లౌజ్ నుంచి కటింగ్ చేసాం కదా అలాగే పెట్టాలి అంటే కనుక ఈ హుక్కుల దగ్గర స్టిచ్చింగ్కి ఒక 1/4 ఇంచ్ అన్నది ఇలాగ మార్జిన్ వదిలేయండి ఇలా 1/4 ఇంచ్ అన్నది ఇలా మార్జిన్ వదిలేయండి ఎందుకంటే హుక్ బెల్ట్ దగ్గర మనం స్టిచ్చింగ్ చేయాలి కాబట్టి హుక్ బెల్ట్ అన్న స్టిచ్చింగ్ వస్తుంది ఐ బెల్ట్ అన్న సరే స్టిచ్చింగ్ వస్తుంది సరేనా అక్కడి నుంచి ఈ ఈ చూసారు కదా ఈ షేప్ బెల్ట్ ఈ డాట్ యొక్క క్లాత్ కుట్టు ఉందో చూసారా మీరు ఇలా రైట్ సైడ్ నుంచి చూసినా సరే మీకు అర్థమవుతుంది ఇక్కడి నుంచి ఇక్కడికి ఇది ఇలా తీసుకొచ్చి ఈ కుట్టు ఇక్కడికి డాట్ కుట్టు ఇక్కడికి అంచనాగా ఇలా పెడితే ఇలా ఇంతవరకు మీకు తెలుస్తుంది అనమాట ఇది చూసారు కదా ఈ ఇక్కడ నుంచి ఇక్కడ డాట్ ఎంత ఉంది డాట్ కుట్టు ఎంత ఉంది ఇలా ఇంచు టేప్తో చూసుకున్నా సరే తెలుస్తుంది 3 ఇంచుల దగ్గరకు ఉంది అంటే ఇక్కడ నుంచి ఇలాగా 3 ఇంచుల దగ్గరికి ఒక మార్కింగ్ అన్నది పెడితే డాట్ ఇక్కడ నుంచి స్టార్ట్ అయిందని అర్థం దాని తర్వాత ఈ డాట్ యొక్క వెడల్పు ఎంత ఉందని తెలియాలంటే ఇక్కడ చూసారు ఫోల్డింగ్ ఉంటుంది మనం ఇక్కడ ఫోల్డింగ్ చేసేస్తాం కాబట్టి ఇక్కడి నుంచి ఈ ఫోల్డింగ్కి ఇలా చూసుకుంటే 1/4 ఇంచు ఇంచుమించులో ఉంది అంటే 1/4 1/4 కలిపితే 2.5 ఇంచులు అంటే ఈ డాట్ అన్నది 2.5 ఇంచులకి మార్కింగ్ చేశారు ఆది బ్లౌజ్లోని సరేనా దీని డాట్ పొడవు అన్నది ఈ షేప్ బెల్ట్ ఉంది చూసారా ఈ షేప్ బెల్ట్ రైట్ సైడ్ వైపు షేప్ బెల్ట్ కుట్టు దగ్గర నుంచి ఈ కుట్టుకి ఎంత ఉందన్నది ఇలాగే ఇంచీ టేప్తోని ఇలాగ కొలుచుకోవాలి కొలుచుకుంటే 2.5 ఇంచులు ఇంచుమించులు వస్తుంది చూసారు కదా ఇలాగా 2.5 ఇంచులు వస్తుంది ఆ వచ్చిన దానికి 1/4 ఇంచు కలుపుకోవాలి ఎందుకంటే ఇక్కడ షేప్ బెల్ట్ కుట్టుకు కూడా పోయింది కదా అంటే ఈ పొడవు వచ్చేసి 2.5 ఇంచులు అన్నమాట ఈ రకంగా ఈ డాట్కి 2కి సెంటర్లో ఫోల్డ్ చేసుకుని ఈ డాట్ పొడవు 2.5 ఇంచులకి మనం ఇది కుట్టుకుంటే సరిపోద్ది సరేనా దాని తర్వాత హుక్కుల దగ్గర నుంచి ఈ హుక్ బెల్ట్ దగ్గర నుంచి పై భాగం వైపుకి మనకి ఇక్కడి నుంచి పై భాగం వైపు డాట్ ఈ డాట్ ఎక్కడికి ఉంది అన్నది చూసుకోండి ఇక్కడ ఈ డాట్ కుట్టు అన్నది నాకు ఇక్కడ ఉంది ఈ షేప్ బెల్ట్ కుట్టు ఇక్కడ ఉంది ఇక్కడి నుంచి
ఇక్కడికి ఇలా పెట్టుకుంటే గనక పావు తక్కువ 2 ఇంచులకు వచ్చింది మనం పావించ మళ్ళీ ఈ షేప్ బెల్ట్ కుట్లు కూడా కలుపుకుంటే 2 ఇంచులు అవుతుంది అంటే మనకి డాట్ అన్నది 2 ఇంచుల దగ్గర వేశారు అన్నమాట ఇక్కడ ఈ పొడవు కూడా కొల్చుకోవాలి అంటే గనక ఈ డాట్ ఇక్క నుంచి ఈ మొత్తం కుట్టు వరకు ఎంత ఉంది అన్నది ఈ చూడండి ఎండింగ్ కుట్ అన్నది ఎంత వరకు ఉంది రైట్ సైడ్ వైపే చూడండి ఇక్క నుంచి ఇలా చూసుకుంటే 2.5 ఇంచులు వచ్చింది పావించి మళ్ళీ ఈ కుట్టు ఎప్పుడు కూడా ఈ ఖర్చు తీసేసాం కదా ఈ ఖర్చు దగ్గర నుంచి 2.5కే పెట్టేసుకోవాలి అంటే ఇంచుమించులోని 2.5 ఇంచులకి ఈ డాట్ అన్నమాట సరేనా దాని తర్వాత ఇక్కడ ఎలా చేయాలంటే ఈ కార్నర్ దగ్గర నుంచి ఒక 1/2 ఇంచ్ అన్నది ఫస్ట్ మనం కిందకి పెట్టాలి తర్వాత ఇంకొక 1/2 ఇంచ్ అన్నది కిందకి పెట్టాలి ఇక్కడి నుంచి ఇక్కడికి ఈ డాట్ పొడవు అన్నది వస్తుంది అంటే ఈ రెండిట్లకి సెంటర్ నుంచి ఫోల్డింగ్ అన్నది వస్తుందన్నమాట ఈ ఫోల్డింగ్ ఈ పొడవు ఎంత అంటే గనక ఇది కూడా రైట్ సైడ్ వైపు నుంచి చంక కుట్టు దగ్గర నుంచి ఈ డాట్ పొడవు ఎక్కడి వరకు ఉందన్నది ఇలా చూసుకోవాలి నాకు ఇక్కడి వరకు డాట్ పొడవు ఉంది ఇది ఫస్ట్ ఇంచి టేప్ దగ్గర నుంచి ఇలా కొల్చుకుంటే నాకు 4 ఇంచులు వచ్చింది ఈ చంక కుట్టు దగ్గర కూడా ఒక 1/2 ఇంచ్ పోద్ది కాబట్టి మీరు పెట్టినా పర్వాలేదు వదిలేసినా పర్వాలేదు అయినా ఎగ్జాక్ట్ గా కావాలి కాబట్టి ఇలా క్రాస్ గా ఇలా ఇక్కడి నుంచి ఇలా స్ట్రైట్ గా లైన్ తీసి 4 ఇంచులు వచ్చింది కదా 1/2 ఇంచ్ కలుపుకొని 4.5కి డాట్ మార్కింగ్ అన్నది పెట్టుకోవాలి ఇప్పుడు ఇక్కడి నుంచి ఇంత వరకు ఇలా ఫోల్డింగ్ అన్నది వస్తుంది ఈ 1/2 ఇంచ్ మార్కింగ్లు చేశాం కదా అక్కడికి ఇలాగ కుట్టు అనేది ఇలా వస్తుంది సరేనండి ఈ కుట్టు అనేది ఇలా వస్తుంది అన్నమాట ఇలా ఏంటంటే 3 డాట్స్కి మార్కింగ్లు పెట్టుకుని మీరు స్టిచ్చింగ్ అన్నది చేసుకోవాలి ఇలా పెట్టినప్పుడు కట్స్ ఇక్కడ ఒకటి ఇక్కడ ఒకటి ఇక్కడ ఒకటి అలాగే ఇటువైపు ఒక్కొక్క కట్ పెట్టుకుని ఇది కొల్చుకున్నప్పుడు స్టిచ్చింగ్ చేసేటప్పుడు సేమ్ ఇదే రకంగా కొల్చుకొని ఈ డాట్ పొడవులు మార్కింగ్ చేసుకుని స్టిచ్చింగ్స్ అనేవి చేసేసుకోవాలి సరేనా ఇది డాట్స్ అనేవి ఆది బ్లౌజ్లోని ఎలా కొల్చుకోవాలి అంటే ఈ రకంగా కొల్చుకొని డాట్స్ పెట్టుకుంటే మీకు ఇంకా సైజులతో కానీ దేంతో సంబంధం ఉండదు ఆది బ్లౌజ్లో ఉన్నది ఉన్నట్టుగా మీకు వచ్చేస్తుంది సరేనండి ఈ రకంగా చూసారు కదా ఎక్కడా కూడా హ్యాండ్ కూడా అతుకులు రాకుండా మీకు చక్కగా 80 సెంటీమీటర్ క్లాత్లోనే ఈ బ్లౌజ్ కటింగ్ అన్నది వచ్చేసింది వీడియో నచ్చినట్లయితే కనుక ఒక లైక్ ఇవ్వండి మన లక్ష్మీ ఫ్యాషన్ వరల్డ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి బెల్ సింబల్ క్లిక్ చేసినట్టయితే నోటిఫికేషన్స్ మీ వరకు వస్తాయి సరేనండి ఏ క్లాసెస్ చేసినా సరే మిస్ కాకుండా చూడగలుగుతారు మళ్ళీ నెక్స్ట్ క్లాస్లో కలుద్దాం